ఏకాదశుల్లోకి తొలి ఏకాదశి ఉత్తమమైనది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు జాజిపూలతో అలంకారం చేసి శాంతాకారం భుజగసైనం పద్మనాభం అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలి ఏకాదశి. ఆషాఢమాసాన వచ్చిన ఈ ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ఈరోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని సంభావిస్తారు. స్వామి యోగ నిద్రకు ఉపక్రమిస్తాడని జనులందరూ జనార్దుని కోసం కటికోపాసం చేస్తారు కనుక నిర్జల ఏకాదశి అని, హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివరాసరం అని శయన ఏకాదశిని వ్యవహరిస్తారు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు నేటి నుంచి దక్షిణ వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు కనుక ప్రత్యక్ష నారాయణుని తరిచే సూర్యుడు నేటి నుంచి పడుకున్నట్లుగా భావించి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని పిలవడానికి కారణంగా చెప్తారు. శయన ఏకాదశి ఉపవాస వివరాలను భవిష్యోత్తర పురాణం చెబుతుంది. ఏకాదశి వ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మ వైవర్తన పురాణం చెప్తుంది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి గడియల్లో చేసే అన్నదానానికి అనంత కోటి పుణ్యఫలాలు వస్తాయని చెప్తారు. శ్రీకృష్ణ అవతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి 11 ఒత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలని చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసిన శ్రీవారికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోనూ స్వామికి పవలింపు సేవోత్సవం జరుపుతారు. గోముఖభాగమందు వేదాలు, కొమ్ములందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వ భాగంలో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అదుపులో ప్రజాపతి, ఇలా గోదేహమంతా సర్వదేవతలు, సర్వతీర్థాలు, సర్వదేవతా నివాస స్థానమైన గోవును కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు. అధర్వణ వేదం, బ్రహ్మాండ, పద్మపురాణం, మహాభారతం కూడా గోవిశిష్టతను తెలుపుతాయి. గోశాలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులు తీర్చి మధ్యలో 33 పద్మాల ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి శాస్త్రోక్తంగా పూజ చేస్తారు. పద్మానికి ఒక అప్పడం చొప్పున వాయనాలు, దక్షిణ తాంబూలాలను ఇస్తారు. మహావిష్ణువు అత్యంత ప్రేమపాత్రమైన తులసమ్మ దగ్గర పద్మం ముగ్గు వేసి దీపం వెలిగించి వివిధ రకాల పండ్లను నివేదిస్తారు. ఏకాదశి వ్రతాన్ని రుగ్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు. వాళ్ళు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేత ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసే వారి ఎదల సదా మహావిష్ణువు తోడుగా ఉంటాడు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశి వ్రతం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు. బంధుమిత్రులందరూ కలిసి సాయంత్రం పూట సామూహిక విష్ణు సహస్రనామావళిని పాటిస్తారు, హరిభజన చేస్తారు. చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు. దీని గురించి బ్రహ్మ వైవర్తన పురాణం వివరిస్తుంది. ఈ రోజున పిప్పళ్ళ వృక్షాన్ని ప్రదక్షిణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించే వారు నిమ్మ పండ్లు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు వర్ణించాలని అంటారు. మహావిష్ణువు 4 నెలల పాటు క్షీర సముద్రంలో శేషసైన్య పైన పవలిస్తాడని యతులు, సన్యాసులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవిత కాలాన్ని వెచ్చిస్తుంటారు. దేశ సంచారులైన యతులు ఈ 4 నెలలు ఒక్కచోటనే ఉండి విష్ణు కీర్తనలు, చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోనూ చాతుర్మాస వ్రతం ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారులు పండుగగా భావిస్తారు. కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు. పాలేర్లందరికీ కొత్త బట్టలు ఇచ్చి వారిని గౌరవిస్తారు. ఈ రోజున అన్ని దేవాలయాలలో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు. పేలాలలో బెల్లపు పొడి మరియు యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు. గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువుకు మారుతున్న సమయం కనుక సహజంగా ఏర్పడే శారీరక రుగ్మతలకు ఈ పేలాల పిండి తీసుకునడం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పేలాల పిండిని మన పితృదేవతలను స్మరించుకుంటూ తీసుకునడం వలన వారు సంతుష్టులై మనల్ని కాపాడుతారని పెద్దలు చెబుతారు.